నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాలం అనంతమైనది. అనంతమైన ఈ కాలాన్ని లెక్కించడంలో ఉగాది విశిష్టమైనది. మన కాలగణనకు ప్రతీక పంచాంగం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మన కాలగమనం, మన పంచాంగం ఏం చెప్తుంది? ఇప్పుడు గమనిద్దాం. ఆధునిక శాస్త్ర జ్ఞానం, ఇప్పటికీ అందుబాటులో ఉన్న పరిజ్ఞాన ప్రకారం ఈ సృష్టి ప్రారంభమై 432 కోట్ల సంవత్సరాలైందని చెప్తారు. మన పంచాంగం ప్రకారం 432 కోట్ల సంవత్సరాలుగా చెప్తుంది. కాలాన్ని ఎట్లా గణించాలి? మన దేశంలో ఎట్లా గణించబడుతుందో ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని గమనిద్దాం. 6 ప్రాణములు కాలము. 1 విఘడియ. 60 విఘడియలు 1 ఘడియ. 60 ఘడియలు 1 అహోరాత్రం. 1 అహోరాత్రం 1 రోజు. 15 రోజులు 1 పక్షం. 2 పక్షాలు 1 నెల. 12 నెలలు 1 సంవత్సరం. 60 సంవత్సరాలు 1 ఆవర్తం. 60 సంవత్సరాల ఆవర్తంలో 32 సంవత్సరాలైన హేవలాంబనామ సంవత్సరం పూర్తయి 33వ సంవత్సరమైన విలంబీనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. యుగాలు మొత్తం 4. కృతయుగము 17,28,000 సంవత్సరాలు. 2వది త్రేతాయుగం 12,76,000 సంవత్సరాలు. 3వది ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు. 4వది కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిస్తే 1 మహాయుగం 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మహాయుగాలు 27 పూర్తయ్యాయి. 285 మహాయుగంలో కృతం, త్రేత, ద్వాపరయుగాలు పూర్తయి కలియుగం నడుస్తోంది. కలియుగం 5,119 సంవత్సరాలు పూర్తయి 5,120 సంవత్సరంలో ఈ విలంబినామ సంవత్సరంలో ప్రవేశించింది. మన కాలగణన ఖగోళము ఆధారంగా ఉంది. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? శని, గురువు, కుజుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ 7 గ్రహాలు మేషరాశిలో కలిసినప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఇది క్రీస్తు పూర్వం 3,102 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 2:27:30 జరిగింది. అప్పటి నుంచి కలియుగం ప్రారంభమైంది. అంటే 3,102+2018 5,120 సంవత్సరాలు అవుతుంది. ఈ వివరాలు మన పంచాంగంలో ఉంటాయి. ఈ కాలగణనలో శకాలు కూడా ఉన్నాయి. శకములు అంటే ఈ దేశ చరిత్రను తెలియజేసేవి. శకాలలో ఎక్కువ వాడుకలో ఉన్నవి శాలివాహన శకము, విక్రమార్క శకము, యధిష్ఠిర శకము. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన రోజు నుంచి యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. 3,076+2018=5,094 సంవత్సరాలు. అంటే 5,093 సంవత్సరాలు పూర్తయి 5,094వ సంవత్సరంలోకి ప్రవేశించామన్నమాట. ఈ సంవత్సరం మీ అందరికీ, మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.